राम गोपाल वर्मा दर्शकत्व में रूपंदिन व्यूहम सिनेमाकु सेंसार सर्टिफिकेट जारी चेयडानिकि हैदराबाद प्रांतीय सेंसार अधिकारी निराकरिंचडंतो रिव्यू चेयडानिकि रिवाइजिंग कमिटीकि सिफारसु चेशारु। ई नेपथ्यंलो वर्मतो पाटु व्यूहम निर्मात दासरी किरण कुमार प्रेस मीट लो पाल्गोन्नारु। తన కొత్త సినిమా వ్యూహం విడుదలను ఎవరు అడ్డుకోలేరని అన్నారు। ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సి ఉంది। అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి। ఈ ప్రెస్ మీట్ లో వర్మతో పాటు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పాల్గొన్నారు। అయితే వర్మ సినిమాను ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు మాత్రం చెప్పలేదు। వ్యూహం సినిమా ఆగిపోయినట్టు స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు। ఆర్టికల్ 19 ప్రకారం పౌరుడిగా నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది। నేను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు చేశానని చెబుతూ వ్యక్తుల గురించైనా ఏదైనా ఇష్యూ గురించైనా ఎవరి అభిప్రాయాలైనా చెప్పవచ్చని అన్నారు। సెన్సార్ అనేది మత సామరస్యం దెబ్బతినకుండా కులాలను కించపరిచే సినిమాలు బయటకు రాకుండా లా అండ్ ఆర్డర్ కోణంలో అడ్డుకుంటుంది। అంతేగాని వ్యక్తులపై అభిప్రాయాలు చెప్పే సినిమాలను ఆపే పవర్ సెన్సార్కు లేదు। రివైజింగ్ కమిటీకి ఎప్పుడు పంపిస్తారో డేట్ చెప్పలేదు। వాళ్ళు చూసి ఏం చెప్తారో విని తదుపరి నిర్ణయం తీసుకుంటామని వర్మ వివరించారు। ఈ సినిమాను మళ్ళీ ఎప్పుడు రిలీజ్కి వస్తుందో వేచి చూడాలి।